గుంటూరు జిల్లాలోని మంగళగిరి పోలీస్ స్టేషన్లో న్యాయవాదిపై అక్రమ కేసు నమోదు చేశారని పలువురు న్యాయవాదులు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ని కలిశారు. మంగళగిరి పరిధిలో నివసించే న్యాయవాది సునీల్ కుటుంబ సభ్యులపై దాడి జరిగితే స్థానిక సీఏ అంకమరావు ఒక వర్గానికి కుమ్ముకాస్తూ తనపైనే అక్రమ కేసు నమోదు చేశారని న్యాయవాది దేవరపల్లి సునీల్ ఆరోపించారు. అక్రమ కేసు ఎత్తివేసే వరకు పోరాటం చేస్తామని గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు ప్రముఖ న్యాయవాది దేవరపల్లి సునీల్ కు అండగా నిలిచారు. పట్నం పక్కన శిబిరంలో ఏదైతే న్యాయవాది సునీల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో ఆ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంటి మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి ఆడవాళ్ళను చూడకుండా విచక్షణారహితంగా గాయపరిస్తే ఆ సదరు విషయమై ఆ రాత్రి 1 గంట సమయంలో మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఏదైతే బాధితులతో మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఆ రోజు తర్వాత రోజు సాయంకాలం ఏదైతే ఇక్కడ లోకల్లో ఉన్న ఈ ఎస్పీ గారు గుంటూరు అర్బన్ ఎస్పీ గారు కంప్లైంట్ చేసే అంతవరకు ఈ కేసుపై ఎటువంటి అటుపక్క వాళ్ళతో లలచిపడిన అంకమరావు గారు మేము ఎస్పీ గారికి ఫోన్ చేసిన వెంటనే స్పందించి కేసు కట్టారు. అయితే ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న సదరు సీఏ అంకమరావు గారు ఏదైతే న్యాయవాది అని కూడా చూడకుండా ఆయన అక్కడ లేకపోయినప్పటికీ తప్పుడు కేసును బనాయించడాన్ని మేము గుంటూరు బార్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. మంగళగిరి పట్టణం పక్కన శిబిరంలో ఏదైతే న్యాయవాది సునీల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో ఆ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంటి మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి ఆడవాళ్ళను చూడకుండా విచక్షణారహితంగా గాయపరిస్తే ఆ సదరు విషయమై ఆ రాత్రి 1 గంట సమయంలో మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఏదైతే బాధితులతో మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఆ రోజు తర్వాత రోజు సాయంకాలం ఏదైతే ఇక్కడ లోకల్లో ఉన్న ఈ ఎస్పీ గారు గుంటూరు అర్బన్ ఎస్పీ గారు కంప్లైంట్ చేసే అంతవరకు ఈ కేసుపై ఎటువంటి అటుపక్క వాళ్ళతో లలచిపడిన అంకమరావు గారు మేము ఎస్పీ గారికి ఫోన్ చేసిన వెంటనే స్పందించి కేసు కట్టారు. అయితే